9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు అరాచకాలపై త్వరలోనే చట్టపరంగా చర్యలు చేపడతామని వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి అన్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తికి ఏం చేశారో చెప్పాలని, వనపర్తిలో వైఎస్ఆర్ హయాంలో తవ్విన కాలువలు తప్ప నిరంజన్ రెడ్డి చేసిందేమీ లేదని తెలిపారు. తమ్ముంటే వనపర్తి అభివృద్దిపై నిరంజన్ రెడ్డి చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాక్షస పాలన నుంచి విముక్తి పొందామని వనపర్తి ప్రజలు సంతోషిస్తున్నారని అన్నారు. నమ్మి ఓటేసిన వనపర్తి ప్రజలకు పారదర్శక పాలన అందిస్తామంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డితో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడి 14 రోజులు అవుతున్న నేపథ్యంలో నిన్నటి వరకు అసెంబ్లీ సెషన్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఈరోజు నుంచి నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. అయితే గత 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వైఫల్యాలు, చేసిన అభివృద్ధి పనులు ఎంక్వైరీ చేస్తూనే తమ విజన్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు ఇప్పుడు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు చెప్తున్నాను. సార్, గెలిచారు, గెలిచిన తర్వాత ప్రచారంలో భాగంగా మీరు చూసిన 9.5 సంవత్సరాల్లో వైఫల్యాలు ఏంటి, రేపు చేయబోయేది ఏంటి? మీరు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయింది. అంతకుముందే రెడీ కావాల్సి ఉండే, అంతకుముందు గౌరవ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి గారు ఉన్నారని దాన్ని కావాలని ఆపించి ఆయన ఎమ్మెల్యే అయినాక స్టార్ట్ అయింది. నాకు తెలిసి 5 సంవత్సరాల్లో కూడా ఇంతమంది వచ్చిరేకుంటారు. ఇది ఒక్కరోజే ఎంతమంది వచ్చారంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. వనపర్తికి దీపావళి పండుగ వచ్చింది. రావడం అది జరిగితే ముఖాల కళ ఎట్లా ఉంటుందో అంత అట్లా ఉంది. వనపర్తి నియోజకవర్గంలో అందరు సంతోషంగా ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన వైఫల్యాలు, వాళ్ళు చెప్పించిన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, మేము కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం మేము చెప్పిన 6 గ్యారంటీలు నమ్మి మమ్మల్ని గెలిపించారు. వాళ్ళ రుణం తీర్చుకుంటూ వాళ్ళకు పని డెవలప్మెంట్ ఆగకుండా చూసుకునే బాధ్యత ఒకటి, ఆ పాత పాము వద్ద కడిగే బాధ్యత ఒకటి. ఆ 2 బాధ్యతలతో మేము ముందుకు వస్తాం. ఇదైతే గతంలో 9.5 సంవత్సరాల్లో మంత్రిగా పనిచేసిన నిరంజన్ రెడ్డి వైఖరి నచ్చక మీరు బయటకు వచ్చారు. అంటే అతను చేసిన అవినీతి పనులు అన్నారు, అక్రమాలు చేశారన్నారు, దాని మీద కట్టుబడి ఉన్నారా? దాని మీద మీరు ఏం చేయబోతున్నారు? 100% కట్టుబడి ఉన్నాం. 100-200% కట్టుబడి ఉన్నాం. అది 1, 2, 3 కాదు, అట్లా వందలలో ఉన్నాయి. అన్ని తప్పులు చేసిండు. అవన్నీ చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. మేము కూడా నేనే కాంప్లీట్ చేస్తాను. ఆల్రెడీ కొన్ని చేస్తున్నాం, ఇంకా కొన్ని చేస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. భరతం బట్టి తీరుతాం. ఎట్ ది సేమ్ టైం మా వనపర్తి ప్రజలు నన్ను గుండెలు పెట్టి గెలిపించుకున్నారు. మా వనపర్తి ప్రజలందరినీ గుండెలు పెట్టుకొని చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నాను. ఏదైతే గతంలో 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉంది, 2014 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఉంది, అంటే కృష్ణానది దగ్గర నియర్ బై పారుతున్నా కానీ పంటలకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం నాటిదని నిరంజన్ రెడ్డి గారు ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నీళ్లు, నిధులు, నియామకాల పేరిట తెలంగాణ కానీ వనపర్తి నియోజకవర్గంగా అభివృద్ధి చెందింది అంటున్నారు. దీని మీద మీరు దీని మీద నేను మీ అమ్మ న్యూస్ వేదికగా మీ న్యూస్ ఛానల్కి రమ్మంటే నేను వస్తా, లేదా వనపర్తిలో రాజీవ్ చౌక్లో కూర్చుందామంటే నేను వస్తా, అంబేద్కర్ చౌక్లో కూర్చుందామంటే నేను వస్తా. జూరాలు ఎవరు కట్టిండ్రు, కోయిల్సావర్ ఎవరు కట్టిండ్రు, టెంపర్డ్ ఎవరు కట్టిండ్రు, భీమా ఎవరు కట్టిండ్రు, కేఎల్ఐ లిఫ్ట్ ఎవరు చేసిండ్రు, నాగార్జున సాగర్ ఎవరు కట్టిండ్రు, శ్రీశైలం ఎవరు కట్టిండ్రు, అన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈయన వచ్చినాక ఏం చేసిండు? 75,000 ఎకరాలకు నేను నీళ్ళు ఇస్తేనే నామినేషన్ చేస్తాను ఛాలెంజ్ చేసిండు. ఆ 75,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందే మేఘారెడ్డి. అది వనపర్తి ప్రజలకు అందరికీ తెలుసు. మమ్మల్ని నీళ్ళు ఇచ్చిండు, మా బిల్లు ఆపిండు, మమ్మల్ని మా రక్తం దాయిండు, వనపర్తి ప్రజల రక్తం దాయిండు. సో ఆయన చెప్పేది అబద్ధం, దాని మీద చర్చకు మేము రెడీ ఉన్నాం. ఎగ్జాంపుల్, వనపర్తి నియోజకవర్గంలో 1,000 కోట్లు పెట్టి ఏదో రిజర్వాయర్ కట్టింది. ఒక్క ఎకరా పొలం మా నియోజకవర్గం బారట్ల 3,000 ఎకరాలు మా రైతుల పొలాలు పోయినాయి. అదే ఆయన చేసిన డెవలప్మెంట్. ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో 100 రోజులు టైం ఇచ్చాం, 100 రోజుల లోపల ఏం చేస్తుంది, ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు 6 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తేలిపోతుంది అంటూ కూడా అంటున్నారు. దీని మీద మీరేమంటారు? వాళ్ళు పగటి కాలాలకు అంటున్నారు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. ఫ్రస్ట్రేషన్ నుంచి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు. అది వాళ్ళ ఊహ, అది వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు చెప్పే మాటలు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన మేము కాంగ్రెస్ లైన్ దాటే ప్రసక్తే లేదు. 100% లైన్ దాటం. ఒకవేళ దాటేటోళ్ళు ఎవడని ఉంటే కూడా మా ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎవరు ఒప్పుకోరు. నెంబర్ 2, ఆయన డబ్బులు ఇస్తేనే అన్నీ అవుతాయి అనుకుంటే ఉన్నప్పటికీ 240 కోట్లు పెట్టిండు నిరంజన్ రెడ్డి. ఓట్లు వేసారా? కేసీఆర్ మొత్తం 119 కాన్స్టిట్యూన్స్లో 1,000 కోట్లు పెట్టిండు. ఓట్లు వేసారా? ఆయన కర్రు కాల్చి వాత పెట్టాలనుకుని పెట్టారు. ఆయన చెప్పింది ఎవ్వరు నమ్మరు. అన్ని అబద్ధాలు.
ఏదైతే నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో చేసిన వైఫల్యాలను బయట పెడుతూనే వనపర్తి అభివృద్ధి కొరకు పాటుపడతానంటూ ఏదైతే క్యాంప్ ఆఫీస్ పేరుటున్నదాన్ని ప్రజాభవన్గా చేసి ప్రజలు ఎప్పుడైనా తమ సమస్యలు చెప్పుకోవచ్చు అంటూ రోజులు 5 సంవత్సరాలు పారదర్శకంగా పనిచేస్తాము, ప్రజల్లో ఉంటూ పనిచేస్తాం, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా పనిచేస్తామంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, వనపర్తి నుంచి.